భారతదేశపు మహాగ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. శ్రీరాముడు వస్తాడా? ఏమిటి మీరంటున్నది? ఆ ఆటవిక మనిషి గురించి ఎవరు చెప్పినారు మీకు? ఆ వానరమే మహారాజా. ఏమిటి నీ వంటున్నది జంబుమాలి? మహావీరక్షకుమార, అశోకవనములో ఒక బలమైన వానరం ప్రవేశించింది. అది వనమంతా ధ్వంసం చేసింది. పూలను తుంచినంత తేలికగా చెట్లను విరిచేస్తుంది. వనమునే ధ్వంసం చేసినదా? దానిని యుక్తితోనే బంధించాలి. పిరికి పందవలే మాట్లాడుతున్నావు. ఒక వానరము లంకలో ప్రవేశించినదంటే లంకలో మీ వంటి భటులు భయకంపితులై రాజప్రసాదంలో తలదాచుకుంటారా? తండ్రి, ఆజ్ఞాపించండి. నేనిప్పుడే ఆ వానరును బంధించి మీ సమక్షానికి ఇడ్చుకొస్తాను. వెళ్ళువత్స. ఆజ్ఞ. నీవేనా మా వనమును ధ్వంసం చేసినది? నీవేనా మా సైనికులను హతమార్చినది? ధ్వంసం చేయుటకు నేనెవరిని, హతమార్చుటకు నేనెవరిని? ఓ వానర జాతి వేదాంతము పలుకుచున్నది. తుచ్చ వానర, నీ జీవితము కొమ్మన పండి రాలిపడి మట్టిలో కలిసిపోయే సమయం ఆసన్నమైంది. సుస్వాగతం. నీవు నీ మనోభీష్టాన్ని నెరవేర్చుకో వీరాధివీర. సైనికులారా, పట్టి బంధించండి. అక్ష కుమారుని వంటి మహాబల సంపన్నుని కూడా హతమార్చిన వాడు సామాన్యమైన ప్రాణి అయి ఉంటాడు. అది వానరము కాదు, బ్రహ్మ విష్ణు ఇంద్రాది దిక్పాలకులు కలిసి నా వినాశనమునకై ఏదో కుట్ర పన్నినారు. నేనింతవరకు అపార శక్తులు గల వానరులను చూచినాను, వారితో తలపట్టాను. వాలి సుగ్రీవుడు, మహాబలుడు జాంబవంతుడు, నలుడు నీలుడు, కాని ఇంతటి అద్భుత పరాక్రమమును చూచి ఉంటలేదు. అవశ్యము వానరుని రూపములో ఇక్కడకేదో అపూర్వ శక్తి గల జీవి ప్రవేశించినది ఇంద్రజిత్. నేడు హనుమంతుడనే ఒక వానరుడు త్రిలోకములలోని అపార శక్తిని శౌర్యాన్ని సాక్షాత్తు మూర్తి భవించుకుని వచ్చాడు. అయినను మేఘనాథుడి ఇంద్రజిత్తుపై విజయం సాధించడం అసంభవం. సోదరుడు అక్షయ్ కుమారుని మరణానికి ప్రతీకారము తీర్చుకోవాలని నా రక్తము ఉరకలు వేస్తున్నది. తమరు అనుజ్ఞనివ్వండి మహారాజా. నీవు చక్కని యుక్తిని పన్ని ఆ వానరమును వశం చేసుకునవని. అటులనే జరగగలదు మహారాజా. వీలైతే ఆ అద్భుత మర్కటమును సజీవముగా పట్టుకునిరా. చూడవలనని మాకును కుతూహలముగానున్నది. తమరు చింతించకండి మహారాజా. విజయీ భవ. నీతో మాట్లాడడానికి వచ్చిన ఆ వానరుడెవరు? ఆ వానరుడు మహారాజు కుమారుడు, మహాబలుడు అక్షయ్ కుమారుణ్ణి హతమార్చాడు. మహారాజా తన్ని ప్రాణాలతో వదిలిపెట్టాడు. మమ్మల్ని కూడా దండిస్తారు. మేమంతా ఇక్కడుండగా ఆ వానరుడు ఈ అశోకవనంలోకి ఎలా వచ్చాడు? త్రిజట మమ్మల్ని భయపెట్టి ఇక్కడి నుండి పంపించేసింది. కొంతసేపు అయ్యాక ఒక వానరు ఇటుగా వచ్చి సీతతో మాట్లాడడం చూశాను. వాడే అయ్యి ఉంటాడు. ఎవడు వాడు? మాట్లాడవే. జై శ్రీరామ్. జై లక్ష్మణ. జై లంకేశ్వర. నీవేనా ఈ అశోకవనములో ఉపద్రవమును సృష్టించినది? ఉపద్రవమును నీ సైనికులే సృష్టించినారు. నేను కేవలము నా క్షుద్బాధ తీర్చుకున్నటకు ఈ వనములో ఫలములు ఆరగింపవచ్చు. ఆకలి వేసినదా? భిక్షకుని వలె మా ద్వారముకడ నిలబడినచో
నీకు భిక్ష దొరికేది. చోరును వలే ఈ వనములో ప్రవేశించే అపరాధము చేసుండరాదు. నీకు తెలియదా మా రాజ్యములో చోరులకు శిక్ష బహు కఠినముగా ఉండునని? నాకు తెలుసు. ఏ నగరానికి స్వయంగా రాజే చోరుడో ఆ నగరంలో దొంగతనం చేస్తే శిక్ష కాదు పారితోషికం లభిస్తుంది. ఈ రాజ్యంలో చోరులకు శిక్ష విధించాల్సి వస్తే మొదటి శిక్ష నీ తండ్రికి విధించాల్సి ఉంటుంది. అతడు దొంగతనంగా ఒక అపలను అపహరించుకువచ్చాడు. మా తండ్రి గారి గురించి తప్పుగా మాట్లాడతావా? నిశ్చయముగా నీకు మృత్యువు ఆసన్నమైనది. నీకే మృత్యువు ఆసన్నమైనది. అందులకే నా మాట విని నీ సోదరుడు అక్షయ్ కుమారునికి కర్మకాండ జరిపించు, లేదా నీ తండ్రి ఇరువురు కుమారులకు ఏకకాలంలో కర్మకాండ జరిపిస్తాడు. కర్మకాండ నీకే జరుగుతుంది. వనరా, ఏ వనమునైతే నీవు ధ్వంసం చేసినావో అదే వనములోని కాకులు గ్రద్దలు నీ మాంసమును పొడుచుకు తినగలవు. మర్కటమును మహారాజు సమక్షమున ప్రవేశపెట్టండి, తీసుకురండి. మహారాజు లంకేశ్వరులకు జయము. మహారాజా, తమ ఆజ్ఞానుసారం అపరాధిని బంధించి తీసుకొచ్చాను. వత్స మేఘనాథ, మేము నీ నుండి ఆశించినదే జరిగినది. నీ పరాక్రమము సంస్తుతి పాత్రము. ఇదంతయు తమరి ఆశీర్వాద బలమే మహారాజా. వత్స, మిక్కిలి సంతోషముగనున్నది. ఆశీరుడవు కమ్ము.